హాస్పిటల్స్ బిజినెస్. గులాబీ రేకులతో బిజినెస్? అసలు దీంతో కూడా ఒక బిజినెస్ చేయొచ్చా? ఎస్, గులాబీ రేకులతో బిజినెస్ కూడా చేయొచ్చు. ఇవి స్ట్రెస్ కి కావచ్చు, ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆయుర్వేదిక్ లో అదేవిధంగా లాట్ ఆఫ్ మెడిసిన్స్ లో కూడా వాడుతూ ఉన్నారు. అండ్ ఈ యొక్క గులాబీ రేకులను మీరు 100 రూపాయలు పెట్టుకున్నట్లయితే దాన్ని మీరు 200 కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. అంటే డబుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే గులాబీ రేకుల బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, అండ్ ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలి, దీనికి ఎటువంటి మెషిన్స్ ఎండ పెట్టడానికి కావాల్సి ఉంటుంది, విషయాలు అన్ని కూడాను నేను మీకు చెప్పబోతున్నాను, అండ్ లాభాలు కూడాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. గైస్, రోజ్ పటల్స్ బిజినెస్. ఈ బిజినెస్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మనం చూస్తూ ఉంటాం కదా, షాపింగ్ మాల్స్ లో కావచ్చు, ఫంక్షన్స్ లో కావచ్చు, అట్ ది సేమ్ టైం కూరగాయల మార్కెట్, వీటన్నిటిలో కూడాను చాలా మంది కూడాను పూలను అమ్ముతూ ఉంటారు. ఈ పూలను అమ్మేసిన తర్వాత చాలా చోట్ల మిగిలిపోతూ ఉంటాయి. మిగిలిపోయిన వాటిని పారేస్తూ ఉంటారు. మనం గుడిలో చూస్తూ ఉంటాం, వాటిని డంప్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా రీసైకిల్స్ అన్ని కూడా వచ్చేసాయి. కానీ రీసైకిల్స్ ఇన్ ద సెన్స్ ఫ్లవర్స్ తో అగరబత్తి తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేనేంటంటే కొత్తగా రోజ్ పటల్స్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా మీరు ఇక రోజ్ పటల్ సంబంధించి గులాబీ పూలను అయితే బల్క్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక 10 కేజీలు గులాబీ పువ్వులు తీసుకున్నట్లయితే, 10 కేజీలని ఎండబెట్టినట్లయితే 1 కేజీ పూలు రావడం జరుగుతుంది. మార్కెట్ లో 1 కేజీ వచ్చేసి ఎంత కాదనుకున్నా ఒక 20-30 రూపాయలు ఉన్నా, 10 కేజీలు వచ్చేసి మీకు ఈజీగా 200-300 అనుకున్నట్లయితే ఎంత కాదనుకున్నా వాటి మీద మీకు లాభం 700 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 1 కేజీ మీకు 1000 రూపాయలు పలుకుతుంది మార్కెట్ లో. కాబట్టి ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ అయితే ఉంది మార్కెట్ లో. సో గైస్, దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎంత అవుతుంది? సో మీరు కనుక ఇంట్లో కనుక తయారు చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఈజీగా 10,000-15,000, ఇంకా అంతకంటే తక్కువే ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు కనుక బల్క్ ప్రొడక్షన్ కనుక చేయాలి, మంచి ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీకు మంచిగా బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సో వాటిని మీరు అమ్ముకోవాలి అనమాట. సో దీనికి సంబంధించి మీకు బల్క్ ప్రొడక్షన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఒక సోలార్ డ్రైయర్ అని చెప్పి మార్కెట్ లోకి వచ్చింది అనమాట. ఇది మీకు ఇండియా మార్ట్ లో, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కూడా దొరుకుతుంది. మీకు ఇది 1 స్క్వేర్ మీటర్ వచ్చేసి మీకు ఈజీగా 180 రూపీస్ వరకు ఉంది అనమాట. దీన్ని బట్టి మీరు మీకు ఎంత కావాలో, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి 50,000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 2 లక్షల రూపాయలు. నేనైతే 2 లక్షల రూపాయలు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క సోలార్ డ్రైయర్ లో ఏదైతే మీరు 2 లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటారో, ఇది మీకు వచ్చేసి ఆల్మోస్ట్ 24 ఫీట్ ఉంటుందన్నమాట, 8 అడుగుల పొడవు ఉంటుందన్నమాట. సో ఏంటంటే దీని ద్వారా ఏంటంటే బయట ఏదైతే సన్ లైట్ ఉంటుందో ఆ ఎండ్ అనేది లోపల తీసుకొని, అది కూడా సోలార్ వల్ల తీసుకొని చక్కగా బయట ఒకవేళ 29 డిగ్రీస్ ఉన్నట్లయితే ఇందులో 50 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఉంటుంది అనమాట, డబుల్ ఉంటుంది అనమాట. ఆ విధంగా 6 గంటల్లోనే పూలను ఎండబెడుతుంది. సో ఇలాంటి సోలార్ డ్రైయర్ ని మీరు కొనుక్కోండి. ఇది మీకు ఇండియా మార్ట్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అండ్ స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క రోజ్ పెటల్స్ బిజినెస్ కు సంబంధించి మిషన్ అయితే తీసుకోవాలి. మిషన్ ఇన్ ద సెన్స్ ఆ యొక్క డ్రైయర్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే అరలు అరలుగా ఉంటాయన్నమాట. సో ఎట్లా అంటే ఒక సైడ్ వచ్చేసి మీకు 3-4 ఉంటాయి, ఎటువైపు ఒక 3-4 ఉంటాయి అనమాట. అన్ని కలిపి మీరు 500 కేజీల వరకు పూలను ఎండ పెట్టవచ్చు. సో బల్క్ గా మీరు పూలను తీసుకుంటారో వాటిని ఒకసారి కడిగేసి వాటిని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే దాట్స్ ఇట్ అనమాట. మీరు 6 గంటలు ఎండబెడితే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ కనుక మీరు ఎండబెట్టినట్లయితే దాని యొక్క క్వాలిటీ పోతుందంట, అండ్ మార్కెట్ లో అవి కొనుక్కోరంట. సో కాబట్టి మీరు చాలా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దీనికి సంబంధించి ఒక 2-3 మనుషులు కూడా మీరు పెట్టుకొని ఈ యొక్క పని కనుక మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు ఇంటి దగ్గర అయితే 10-15 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు బల్క్ గా అయితే కనుక మీకు ఈజీగా 2 లక్షల రూపాయల వరకు ఈ యొక్క సోలార్ డ్రైయర్ ఖర్చు అవుతుంది. దాని యొక్క ఇన్స్టాలేషన్ వచ్చేసి మీకు ఈజీగా ఒక 20,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 2 లక్షల 20,000 రూపాయల వరకు మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పూలను మీరు బల్క్ గా కొనుక్కుంటారు కాబట్టి 10,000-20,000 మీ ఇష్టం అనమాట. సో ఆ విధంగా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరైతే పూల వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడుకొని ఆ యొక్క బిజినెస్ కి సంబంధించి ఇలా మా దగ్గర సోలార్ డ్రైవర్ ఉంది, మీరు కనుక మీ పూలను మా దగ్గర ఎండబెట్టుకున్నట్లయితే సో కైండ్ ఆఫ్ రెంట్ అనమాట. ఆ విధంగా కూడా మీరు యొక్క బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీరే కనుక చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా ఎండబెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నట్లయితే పాలకూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఆ తర్వాత కొత్తిమీర, వీటన్నిటిని కూడా ఎండబెడుతున్నారంట. సో ఎందుకు అంటే చాలా మంది కూడాను మార్కెట్ లో మనం చూస్తున్నట్లయితే ఇవి కొనుక్కుంటారు, కాకపోతే అవి ఎక్కువ కాలం ఉండవు. సో 2-3 రోజులకి కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కుళ్ళిపోకుండా ఏంటంటే రెడీమేడ్ గా యూజ్ చేసుకోవడం కోసం ఆకుకూరల్ని కూడాను వీళ్ళు కట్ చేసి నీట్ గా వాటిని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పప్పులో వేసుకుని తింటూ ఉంటారంట. సో ఈ విధంగా కూడా యూజ్ చేస్తున్నారు. సో ట్రెండ్ ఈ విధంగా మారింది. అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ కూడాను ఇందులో పెట్టేసి వాళ్ళు అమ్ముతున్నారనమాట. ఫ్రూట్స్ కూడా సపోటా కావచ్చు, మ్యాంగో కావచ్చు, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అని చేస్తూ ఉన్నారు కదా, ఆ విధంగా కూడా మీరు వాటిని ఎండబెట్టుకుని వాటిని కూడా అమ్ముకోవచ్చు. సో పర్టికులర్లీ మనం అయితే రోజ్ పెటల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో రోజ్ పెటల్స్
ఫైనాన్స్ వచ్చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ 2,50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక్క రోజుకి మీరు గనక 10 కేజీలు కనుక అమ్మినట్లయితే మీకు 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది నేను యావరేజ్ గా చెప్తున్నా, మీరు అంతకంటే ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు. సో ఎంత కాదనుకున్న ఒక నెలకు వచ్చేసి మీకు 10,000 × 30 ఈజీగా 3,00,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అన్ని ఖర్చులు 1,00,000 రూపాయలు తీసేసిన 2,00,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. దీనికి సంబంధించి మీరు లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు వేరే ఆకుకూరలు కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బ్రాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత GST రిజిస్ట్రేషన్, ఎందుకంటే మీ యొక్క బిజినెస్ కనుక 20 లాక్స్ కంటే ఎక్కువ కనుక బిజినెస్ కనుక జరుగుతుండే మీకు ఖచ్చితంగా GST తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఆన్లైన్ లో అమ్ముకోవాలి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కనుక ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్ముకోవాలనుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ ఇస్ మస్ట్. సో దాట్స్ ఇట్ గైస్, ఈ విధంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎంత కాదనుకున్నా 10,000 లేదా 15,000 రూపాయలు కనుక మీరు పెట్టి మొదలు పెట్టినట్టు ఈజీగా మీకు 50,000 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు కనుక మీరు బల్క్ లో కనుక స్టార్ట్ చేస్తే ఈజీగా 2,00,000 రూపాయల వరకు ఒక నెలకు లాభం మిగులుతుంది. సో గైస్, మీ అందరికీ కూడా బిజినెస్ గురించి అర్థమైందని చెప్పాలనుకుంటున్నాను. మీ కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1,200 ఫార్మింగ్ బిజినెస్ మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇప్పుడే వెళ్ళి ఆ కోర్సెస్ ని చూసి మీ యొక్క బిజినెస్ ని మీరు మొదలు పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.